తెలంగాణ సాయుధ పోరాటానికి నల్గొండ జిల్లాకు విడదీయలేని బంధం ఉంది. బండెన్కన బండి కట్టి ఏ బండిల పోతావు కొడుకు అంటూ నైజామాన్ని తరిమిన నేల నల్గొండ గడ్డ. రజాకర్ల ముసుకులో మహిళలను చిరపట్టి నెత్తుటి దారులను సాగించిన వారిపై తిరుగుబడ్డ సాయుధ పోరాట యోధులు ఎంతోమంది ఈ జిల్లాలో కనిపిస్తుంటారు. నాటి అమరత్వాన్ని నేటికీ గుర్తు చేసుకుంటూ ఉన్న పల్లెలు ఎన్నో నల్గొండ జిల్లాలో ఇప్పటికీ కనిపిస్తుంటాయి. నాటి రజాకర్ల అరాచకంలో తెలంగాణ పల్లెలు ఉలిక్కిపడ్డాయి. రాత్రి పగలన్ తేడా లేకుండా రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వీ నాయకత్వంలో చాలా పల్లెల్లో నెత్తుటి దారలు పారాయి. దీంతో నాటి రజాకర్ తుదముట్టించేందుకు పుట్టుకొచ్చిందే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలైంది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం వేలాది చేతులు ఒకటయ్యాయి. రజాకర్లను తరిమేందుకు అగ్గి బాణాటాలుగా మారాయి. ఈ పోరాటంలో కులమతాలకు అతీతంగా పలువురు అమరులయ్యారు. ఖాసిం రజ్వీ సేనల చేతిలో చాలా మంది ఉద్యమకారులు వీరమరణం పొందారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో రేణుకుంట రామిరెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమరెడ్డి, నరసింహారెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇలా ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిచారు. చాలా గ్రామాల్లో విప్లవోద్యమాలు రగిలించి తెలంగాణ సాయుధ పోరాటం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశారు. అందుకే వామపక్ష పార్టీలు మొదటి నుంచి సెప్టెంబర్ 17 విమోచన దినంగా జరపాలని కోరుతున్నారు. ఇక కొల్లనుపాక, రేణుకుంట, సుద్దాల, బొల్లెపల్లి, గుండ్రాంపల్లి, పేతవోలు, వెల్దండ ఇలా చాలా గ్రామాలు తెలంగాణ సాయుధ పోరాటానికి వేదికలయ్యాయి. చాలామంది అమరులయ్యారు. రజాకర్లకు వ్యతిరేకంగా పనిచేసిన చింతల ఊరి రామరెడ్డిని రాజాపేట మండలం రేణిగుంటలో కాల్చి చంపారు. ఇక వర్ధమానుకోట నుంచి గుండ్రాంపల్లికి వచ్చిన మక్బుల్ ఖాసిం రజ్వీకి ప్రధాన అనుచరునిగా మారి ఎన్నో అఘాయిత్యాలు చేశారు. మక్బుల్ అరచకలపై తిరుగుబాటు చేసిన చాలా మందిని తెలంగాణ సాయుధ పోరాట యోధులను కాల్చి చంపి గుండ్రాంపల్లి మసీద్ దగ్గర బావిలో పూడ్చారని నాటి అమరులకు కుటుంబీకులు చెప్తారు. యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించి అంతిమంగా విజయం సాధించిన నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్మృతులు ఇప్పటికీ నల్గొండ జిల్లా పల్లెల్లో మనకు కనిపిస్తాయి. అంతేకాదు పాటల రూపంలో నాటి ఉద్యమ గుర్తులు నేటికీ వినిపిస్తాయి. తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా సెప్టెంబర్ 17 విలీనమో, విమోచనమో, విద్రోహమో పక్కన పెడితే యావత్ తెలంగాణ మాత్రం విముక్తి పొందింది మాత్రం నిజం. అయితే తెలంగాణ సాయుధ పోరాటాన్ని సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలనేది బీజేపీ నేతల డిమాండ్. వాళ్ళ యొక్క కార్యకలాపాలను విస్తరించే కోసం ఇక్కడ అడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు. అతని యొక్క అనుచడే సయ్యద్ మక్బుల్ అని ఇక్కడ పని కోసం వచ్చి ఏపూర్లో ఇక్కడ సెటిల్ అయి అరాచకాలను సృష్టించి ఎంతోమంది మహిళలని, వృద్ధులను, పిల్లలని ఘోరంగా నరికి చంపి ఇక్కడ బాయిలో వేసారని మా గ్రామస్తులు, పెద్దలు చాలామంది కూడా చెప్పేవారు. ముఖ్యంగా ఇది హిందూ ముస్లిం కూడా కాదు, ఎందుకంటే ఈ నైజాం నవాబ్ వ్యతిరేకంగా నాడు ఉద్యమంలో పాల్గొన్న మక్దీ మొయినుద్దీన్ ముస్లిం, షేక్ బందగి ముస్లిం, ఇంకా చాలామంది ముస్లింలు ఉన్నారు. అందులో హిందువుల ఉన్నోళ్ళు కూడా, హిందువులు కూడా చాలామంది నైజాం నవాబుకు తొత్తులుగా వివరించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వెదిరే రామచంద్రారెడ్డి, ఇంకా విష్ణూరు పటేల్ వాళ్ళు చాలా పేర్లు ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు, చరిత్ర చెప్తా ఉన్నది. ఎందుకంటే హిందువులు కూడా ముస్లింకు సపోర్ట్ చేసినది. ఇది ఇప్పుడున్న భారతీయ జనతా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నూతనంగా మోదీపై పాడిన పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.